Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నానిపై పోలీస్ కేసు. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో వైరస్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ వేరియంట్పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఇప్పటికే వైరస్ వేరియంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలోని వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో టీడీపీ నేతలు మంత్రి సీదిరి అప్పలరాజుపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రాజకీయం వేడెక్కింది. దీంతో ఇటు టీడీపీ నేతలు అటు వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మతి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. కొడాలి కామెంట్స్కు కౌంటర్గా తెలుగు తమ్ముళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి వైరస్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె పంచాయతీ అయిన కందులవారిపల్లె గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి సహా వార్డు మెంబర్లంతా కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నారా 420 వైరస్ నారావారిపల్లిలో పుట్టిందని, అవమానకరంగా మాట్లాడడం బాధాకరమన్నారు. చంద్రబాబు నాయుడు గురించి అవమానకరంగా మాట్లాడడమే కాకుండా నారావారిపల్లిలో 70 క్రితం నారా 420 వైరస్ పుట్టిందని, గ్రామాన్ని కించపరిచేలా మాట్లాడిన మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారా వైరస్ అంటూ చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లి గ్రామస్తుల మనోభావాలను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిపై డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వేరియంట్ N440K వైరస్ కర్నూలులో పుట్టిందంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్కు కౌంటర్గా ఈ నెల 8న మీడియాతో మాట్లాడిన కొడాలి నాని, కరోనా లాంటి వైరస్ ఏమైనా పుడితే గిడితే చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో పుట్టింది. దాని పేరు నారా కరోనా CBN 420. 70 క్రితమే అక్కడ పుట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి నారా 420 వైరస్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి చంద్రబాబుకు వేయాల్సింది కరోనా వ్యాక్సిన్ కాదు, ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపైనే టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.